அருணாம் கருணா தரங்கிதாட்சீம் ஹ்ருதபாசாங்குச புஷ்பபாணசாபாம் அணிமாதிபிராவ்ருதாம் மயூகை குருடித்யேவ விபாவயே பவானி. கிரகముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది, తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎదుటి వ్యక్తుల యొక్క పనులు నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల వల్ల అందరికీ పనులు నెరవేరుతుంటాయి, మీ పనులు వాయిదా పడుతుంటాయి. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో అది మీ గౌరవం విషయంలో, వృత్తిలో అభివృద్ధి విషయంలో, మీ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవడం విషయంలో మీకు ఆసరాగా నిలుస్తుంది, అనుకూలంగా ఫలితాలను ఇస్తుంది. వారం ప్రారంభంలో మీరు మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకునేదిగా, వారి యొక్క సహకారాన్ని తీసుకునేదిగా ఉంటుంది. విశేషించి వాహనం కొనుగోలు కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంటాయి. గౌతమ అనే నామాన్ని జపిస్తూ ప్రయాణం చేయటం అవసరము. వాహనాలని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం విష్ణు గరుడ వాహన అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ సౌఖ్యాన్ని ఎక్కువ పొందుతారు. పిల్లలు అభివృద్ధిని సాధిస్తారు. సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటారు. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలితాన్ని ఇవ్వకుండానే వారు ఆ పనిని విరమించే స్థితికి వచ్చేస్తుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఉండే అవకాశం ఉంది, కానీ అవి ప్రయోజనాత్మకములు, భవిష్యత్తులో మీకు మెరుగు చేసేవి అవుతాయి. కాబట్టి అది ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితే ఉంటుంది. శత్రువులను మీరు జయించగలిగినా వారు మీకు అపకారం చేయలేరు. అందువలన మీరు ఆ ప్రయత్నంలో సత్ఫలితాలనే మీరు పొందుతారు. ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ అనుకూలతలను ఎక్కువగా పొందగలుగుతారు. స్త్రీజన సహకారం మీకు మేలు చేసేదిగా ఉంటుంది, సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది, అభివృద్ధినిచ్చేదిగా కూడా ఉంటుంది. స్నేహ సంబంధాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో క్రీమ్ అచ్యుతానంత గోవింద ఉపకరించినట్లుగా ఇంకేది మీకు సహకరించడం కష్టం అన్నమాట. అందుకని ఆ మంత్రం ద్వారా మీరు అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. స్త్రీ జన సహకారం అనేది ఎక్కువ మేలు చేస్తుంది, లక్ష్యాలు సాధించేలా చేస్తుంటుంది, సకాలానికి పనులు పూర్తయ్యేలా చేస్తుంటుంది. అయితే నిద్ర విషయంలో దాన్ని అశ్రద్ధ చేయడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువలన సకాలానికి నిద్రపోవడము, నిద్ర రాని సమయంలో జపం చేసుకోవడము, ముచ్చుకుందా ముకుందా అనే స్మరణ చేస్తూ ఉండడము సర్వదా శ్రేయస్కరం.